గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల ప్రభుత్వం అని మరోసారి నిరూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేదల పక్షాన ఉంటుంది అన్నటువంటిది అందరికీ తెలిసిన అంశమే. ప్రతిపక్ష నాయకులు ఎంత రాద్ధాంతాలు సృష్టించినా నూతన సంవత్సర వేళలో సంతోషం ఉండకూడదు, ప్రజల్లో అభద్రత భావం క్రియేట్ చేయాలని చెప్పి చాలా తప్పించారు. కానీ ఎక్కడ కూడా పేదలంటే ప్రేమతో ఉన్నటువంటి ప్రభుత్వం, వాళ్ళు భయపడిన విధంగా ఏది కాకుండా అన్ని పెన్షన్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకంగా అర్హత ఉంది మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు. పెన్షన్ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోతే తీసుకోండి అన్నటువంటి పరిస్థితి, రాజశేఖర్ గారు శాచురేషన్ మోడ్లో ఇచ్చినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతున్న పరిస్థితి, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే టైంలో 38 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారు 400 కోట్ల లోపలనే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1850 కోట్ల రూపాయల పైగా 31వ తేదీ సాయంత్రం ప్రతి గ్రామీణ ప్రాంతంలో వాలంటీర్ చేతికి క్యాష్ చేరుతామని, దాదాపుగా 68 లక్షల మందికి. మరి ఏమి దేనికి విమర్శిస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా సమాధానం చెప్పాలి, దేనికి విమర్శిస్తున్నారు? పెన్షన్లు మీరు ఇచ్చేటప్పుడు ఎంత ఉండింది అమౌంట్, ఇప్పుడు ఎంత ఉంది? ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఊరికే మాట్లాడడం, ఈరోజు మన కొత్త పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏ ఒక్కరి పెన్షన్ కూడా పోకుండా చేసినందుకు అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేదవారి పైన అమితమైనటువంటి ప్రేమ ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న ఇరుకు సందులలో పెట్టి ఎక్కువ జనాలు చూపించే ప్రయత్నంలో భాగంగా 8 మందిని చంపే కారకులయ్యారు. నిజంగా ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా నా వల్ల 8 మంది చనిపోయారు, నా కళ్ళ ముందరన్న బాధ కూడా లేకుండా మళ్ళీ అదే రీతిలో విమర్శలు చేసుకుంటా, మందుబాబు నన్ను చూసి ఆనందపడండి, మందుబాబులకు నేనే లీడర్ను అని మాట్లాడుతుండడం ఆయన అనుభవానికి నిజంగా సిగ్గు చేయటం. తను సిగ్గుపడాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు చూడడానికి వస్తారు? తను చెప్పిన విధంగా 87,500 కోట్ల రైతులకు రుణాలు మాఫీ చేశాడా, లేకపోతే ఆయన చెప్పిన విధంగా అక్కచెల్లెల రుణాలు మాఫీ చేశాడా? ఏమేను ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచినట్టు కానీ మొదటి సంతకం చేసింది ఏది నెరవేర్చడని తను నన్ను చూడడానికి వస్తారు, మళ్ళీ అవకాశం ఇస్తారో ఒకసారి ఆయన సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన ఉంటుంది? ఈరోజు అవాతాతలు, వితంతువులు, వికలాంగులు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం దాదాపుగా ఈ నిజాయకవర్గంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 28,000 పెన్షన్ ఉండేవి, ఈరోజు 44,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఒక రాయచూరు నిజాయకవర్గంలో 50% పెంచాం. ఇవన్నీ తెలుసుకోకుండా కొంతమంది ఊరికే మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతుండొచ్చు, దానికి నేను సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రాదు. కానీ ప్రతి అంశం విషయంలో పేదలకు తోడుండే అంశంలో ఇప్పుడు ముందుంటాం అన్నటువంటిది ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ఎప్పుడు తోడుంటాం.